హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా. ఈరోజు మనం కాలభైరవ స్వామి యొక్క జన్మరహస్యం తెలుసుకుందాం. పురాణంలో ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. ఈరోజు మనం ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అస్సలు బ్రహ్మం ఎవరు అనే సందేహం వస్తుంది. మరి ఆ సందేహాన్ని తీర్చమని వారు త్రిమూర్తులనే అడుగుతారు. శంకరుడికి సాధ్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అనే ఐదు ముఖాలు ఉంటాయి. ఈ ఐదు ముఖములతో ఋషులు వంక చూస్తూ అంటాడు, అదేమిటయ్యా బ్రహ్మం ఎవరని అడుగుతారేంటి? నేనే బ్రహ్మంను అంటాడు. అప్పుడు బ్రహ్మగారు, నేనే ఈ లోకములన్నింటినీ సృష్టించాను, నేనే ఈ పుట్టుకకు కర్తను, ఈ సమస్త లోకములను నేనే సంహారం చేస్తాను, నేనెప్పుడు బతికే ఉంటాను కాబట్టి నాకన్నా బ్రహ్మం ఎవరు? నేనే బ్రహ్మంను అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న మహావిష్ణువు, బ్రహ్మ అసలు నువ్వు పుట్టింది నా నాభి కమలంలో నుంచి కదా, నేనే బ్రహ్మంను అంటాడు. ఇక ఈ విషయంలో వారిరువురికి గొడవ అనేది జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మనకి శృతి ప్రమాణం కదా, అందుకే వేదాలని పిలుద్దాం అంటాడు. మొదట ఋగ్వేదాన్ని పిలువగా, ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవడు చిట్ట చివర ఈ లోకములను తనలోకి తీసుకుంటాడో అటువంటి ఆ పరమశివుడే పరబ్రహ్మము అంటుంది. తర్వాత యజుర్వేదాన్ని పిలువగా, అసురి శక్తులు పోయి ఈశ్వరి శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు, కాబట్టి జ్ఞాన యజ్ఞంనందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పి, తర్వాత సామవేదాన్ని పిలువగా, మూడు కన్నులున్న వాడెవడో ఉన్నాడో, ఎవరు ఈ లోకములంతటిని తిప్పుతున్నాడో, ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమును తెలియచేయబడుతున్నారో, ఎవడు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్తుంది. తర్వాత అథర్వణ వేదాన్ని పిలువగా, ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రం నుండి దాటి దుఃఖమును పోగొట్టి ఆనందంను తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడే పరబ్రహ్మము అని చెప్తుంది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నాయి. ప్రణవాన్ని పిలవగా, అప్పుడు ప్రణవం, ఎవడు నిరంతరము శక్తి స్వరూపం క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, ఆయనతో శక్తితో విడవకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతీ వామార్త భాగంనందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్తుంది. ప్రణవం చెప్పిన మాటను కూడా వాళ్ళు అంగీకరించరు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది, కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు. జ్యోతి సాకారం అయింది. సాకారం చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు, కాని బ్రహ్మ, నువ్వు ఎవరు? నా రెండు కనుబొమ్మల నుండి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చెయ్యు అంటాడు. బ్రహ్మలో మార్పు రాలేదు, ఆయనకు గుణపాఠం చెప్పాలి, కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపంను పొందింది. శంకర, ఏమి నీ యాజ్ఞ అని అడిగాడు. బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు, ఐదవ తలను గిల్లే అంటాడు. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపంను పొందింది, దిగంబరమైన రూపం. బ్రహ్మ ఐదవ తలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. మరి ఈ విధంగా ఆ కాలభైరవుడు అవతరిస్తాడు. ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి నాలుగు తలకాయలు అమ్మవారి చేతుల కింద పెట్టి, ఈశ్వర నన్ను మన్నించు అని అంటాడు. అప్పుడు శంకరుడు కాలభైరవుడితో, నీవు కాలం వలె ప్రకాశించుచున్నావు, కాలం ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక, నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది, కాబట్టి నిన్ను ఇవాల్టి నుండి కాలభైరవ అని పిలుస్తాను అంటాడు. కాలభైరవ, నువ్వు ఎంత గొప్పవాడి అయినా బ్రహ్మ తల తెంపేశావు, కాబట్టి నీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది, కాబట్టి దాన్ని తొలగించాలంటే ఈ ఐదవ తలకా అయిన పుర్రెను చేతిలో పట్టుకొని 12 సంవత్సరాల పాటు భిక్షాటన చేసి నీవు ఆ బ్రహ్మహత్య పాతకంని తొలగించుకో అని చెప్తాడు. మరి బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాల్లో పర్యటించిన తనకు సోకిన ఆ పాతకం అనేది తొలగకపోవడంతో కాలభైరవ వెళ్ళి ప్రార్థిస్తాడు. కాలభైరుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుడు పుత్రుడు కనుక శివుడితో సమానుడవు, బ్రహ్మదేవుడి గర్వంను అణచుటకు జనించిన వాడవు, నువ్వు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు, కనుక నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు, కాశీక్షేత్రంలో అడిగిపెట్టినంతనే నీ బ్రహ్మహత్య పాతకం భస్మమైపోతుంది అని చెప్తాడు. దీంతో కాలభైరవుడు కాశీనగరానికి చేరుకుంటాడు. దాంతో అతడికి
ఆ పాపం అనేది తొలగిపోతుంది. బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చి పెడతాడు. మరి బ్రహ్మ కపాలం పూడ్చిన చోటే కపాల మోక్ష తీర్థం అనేది ఏర్పడింది. కాశీలో కాలభైరవుడు విశ్వనాథలింగాన్ని భక్తితో పూజించి తరించాడు. మరి కాలభైరవ ఈశ్వరుణ్ణి ధిక్కరించి ఎవరు బ్రతుకుతారో వారికి ప్రాణోత్తడు వాడి ప్రాణోత్రమణము అవగానే నువ్వే కనబడతావు, దీన్నే భైరవ యాతన అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కాని ఎవరు నీ గురించి వింటారో, శివాలయానికి వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సును వంచి నమస్కరిస్తారో వాళ్ల పాపమును నువ్వు తీసివేయి, అలా తీసేసే శక్తిని నీకిచ్చాను కాబట్టి నిన్ను అమర్థకుడు అని పిలుస్తారు అని చెప్తాడు. ఇక నుంచి నీవు నా దేవాలయంలో క్షేత్రపాలకుడవై ఉంటావు. భక్తుల పాపములను నువ్వు తీసి పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నిన్ను పాపభక్షకుడు అనే పేరును ఇస్తున్నాను అంటాడు. నిన్ను కాశీక్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్తాడు. ఆ కాలభైరవుడి అనుగ్రహం ఉంటేనే మనం ఆ కాశీక్షేత్రంలోకి ప్రవేశించగలము. అంటే అప్పటితో ఇక పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాలభైరుడికి ఇన్ని వరములు గుప్పించాడు. అనుసరించి కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. మరి దుష్టశక్తుల బారి నుండి అపమృత్యు దోషాలు తొలగిపోవాలంటే, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలంటే, మనకున్న అన్ని రకాలైన సమస్యలు తొలగిపోవాలి. కాలభైర అష్టకాన్ని రోజూ చదువుతూ ఉంటే మనకున్న బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. నమ్మడమే కాదు, మనం నిజంగా ఆ విధంగా ఆచరిస్తే తప్పకుండా మన కష్టాలు అనేవి కొద్ది కొద్దిగా తీరిపోతూ ఉంటాయి. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.